స్వర్గీయ వల్లూరు సుబ్బరాజు గారు వ్యవసాయ రంగంలో చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పర్యాటక భవన్లో వల్లూరు సుబ్బరాజు శత జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు. నాగార్జున సాగర్ నిర్మాణంతో పాటు పొలాల్లో ఎరువులు బోర్లు వేయించిన ఘనత సుబ్బరాజుకే దక్కిందన్నారు. వల్లూరు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన త్వరలో పేద విద్యార్థులకు సాయం అందిస్తామని విఎస్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాస్త్రవేత్త వైఎల్, ఏపీ హెచ్ఆర్డీ డైరెక్టర్ చక్రపాణి, ఐఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో నాన్నగారు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు సుబ్బరాజు గారు అగ్రికల్చర్ ఇంజనీర్గా ఉన్నటువంటి సమయంలో ఎరువులు వాడాలి, నీటి వినియోగానికి పంప్ సెట్ల వాడకం ఏ విధంగా చేయాలి అనేటువంటిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చినటువంటి తరుణంలో మనకు దిగుబడి పెరగాలంటే వీటిని తప్పకుండా ప్రచారం దీనికి జరగాలనేటువంటిది ఒక రకంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి పునాది వేసినటువంటి విధంగా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో సుబ్బరాజు గారు ఒక ప్రముఖ పాత్ర నిర్వహించారు. వారి శత జయంతి జరుపుకునేటువంటి ఈ సందర్భంలో ఇలాంటి వారిని గురించి మనం తెలుసుకొని రాబోయేటువంటి తరాలకు తెలిపేటువంటి ప్రయత్నం చేయడం వారి కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ తరం వాళ్ళకి పైతరం వాళ్ళకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని, ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కెరియర్ బిల్డప్ చేసుకునే వాళ్ళకి, ఫ్యూచర్లో అదే కెరియర్ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. మా ఫాదర్ వల్లూరు సుబ్బరాజు గారు చేసిన అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఆ పుస్తకంలో ఉన్నాయి. అండ్ చాలా రికార్డ్స్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీయర్స్లో దొరుకుతాయి. అండ్ అక్కడ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ అకాడమిక్ వాళ్ళకి సుబ్బరాజు గారు అవార్డు అనౌన్స్ చేయబోతున్నాం.